ప్రతి ఎన్నిక కూడా అధికారంలో ఉన్నటువంటి వాళ్ళకి పరీక్షే నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నిక ఆయనకి పరీక్షే సరే మిజోరాం పక్కన పెడితే మిగతా నాలుగు రాష్ట్రాల్లో వచ్చేటప్పటికి మధ్యప్రదేశ్లో క్రిందటిసారి ఓడి ఆ పైన పాతిక మంది ఎమ్మెల్యేలు వలస రావడం వల్ల మళ్ళీ అధికారాన్ని హస్తగతం చేసుకుని అంతకుముందు పదిహేనేళ్ళు పరిపాలించినటువంటి మధ్యప్రదేశ్లో మళ్ళీ మూడు సంవత్సరాల పాటు పరిపాలించింది బీజేపీ టోటల్గా పద్దెనిమిది సంవత్సరాల ఇది ఇది ఉంటుంది ప్రభుత్వ వ్యతిరేకత ఏ మేరకు ఉంటుంది అన్నటువంటిది అయితే మధ్యప్రదేశ్ బీజేపీ హస్తగతం అవుతుందని మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ చెప్తుంటే రెండు మూడు మాత్రం అట్లా అవ్వదని చెప్తున్నాయి కాబట్టి ఏది నిజమవుతుంది అన్నది తేలాల్సి ఉంది అది ఒకటి మోడీకి సంబంధించినంతవరకు ఉన్నది రెండవది రాజస్థాన్ ప్రతి ట్రిప్పు మారిపోతుంది అన్నటువంటిది క్రిందసారి అట్లాగే మారింది గట్టి పోటీ ఇచ్చినా కూడా పర్సెంటేజ్ ఆఫ్ ఓటింగ్లో సీట్ల పరంగా వచ్చినటువంటి తేడా దాదాపుగా పాతిక సీట్ల తేడా రావడంతో ఓటమి పాలైనటువంటి పరిస్థితుంది ఈ దఫా నెట్ టు నెట్ సిచ్యుయేషన్లో భారీ విజయం సాధిస్తుందని చాలా సర్వేలు చెప్తుంటే ఒకటి రెండు సర్వేలు మాత్రం రాజస్థాన్లో మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంటుంది అన్నటువంటి కాన్సెప్ట్ అని చెప్తున్నాయి కాబట్టి అక్కడేం జరుగుతుంది అన్నటువంటి పరీక్ష తెలంగాణ వచ్చేటప్పటికీ పెద్ద పరీక్ష కాదు ఎందుకంటే అధికారంలోకి వచ్చేటటువంటి ఛాన్స్ని తనకి తాముగా వదిలేసుకున్నటువంటి పరిస్థితులలో అక్కడ ఎంత సీట్లు పెరుగుతాయి అన్నటువంటిది ముందు ఉన్నటువంటి ఓటింగ్ శాతంతో పెరగడం ఎంత సీట్లు ఎన్ని పెరుగుతాయి అన్నటువంటిదే అక్కడ లెక్క కాబట్టి ఈ మూడు ప్రధానమైనటువంటిది అవుతుంది ఛత్తీస్గఢ్ అది లాస్ట్ ట్రిప్ కేవలం పదిహేను స్థానాలకు పరిమితమైంది ఈ దఫా ముప్పై ముప్పై ఐదు స్థానాలు వస్తేనే ఎక్కువ చెప్తుంది అది జరిగితే ఇంప్రూవ్మెంటే అవుతుంది మధ్యప్రదేశ్ రాజస్థాన్ మాత్రం పెద్ద పరీక్ష ఈ రెండు సాధించగలిగితే బీజేపీ భారీగా సాధించినట్టే